కార్యవైశ్యం అంతా ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని తెలంగాణ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు అన్నారు. శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య ట్రస్ట్ చైర్మన్ ప్రెసిడెంట్ అయినటువంటి రమణయ్య చెక్లం గారి అధ్యక్షత వహిస్తూ కీసర సమీపంలో లలిత కన్వెన్షన్లో కార్తీక వనభోజన మహోత్సవం మరియు ఉసిరిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంగళం శుక్లాంబర శరమష్టం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదం ధ్యాయేచ్ఛర్వగ్నాం శాంతి తదశ్చైవ చిత్తేదైత విశ్రదాః పురుషస్తే త్రయః పుత్రాః ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ కొంచెం పక్కకి ఎవరైనా చంద్రామి హిరణ్మదే లక్ష్మీ జాతవేద మమావహ. వెల్కమ్ టు V9. ఈరోజు మనం శ్రీ సాయి అన్నపూర్ణ నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనభోజన కార్యక్రమానికి వచ్చేసాం. అలాగే ఈ ట్రస్ట్ యొక్క 11వ జనరల్ బాడీ మీటింగ్ కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గురించి చైర్మన్ గారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ మీరు సాయి అన్నపూర్ణ సేవా ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు. మీ ట్రస్ట్ గురించిన వివరాలు తెలియజేస్తారు. అంటే ఈ ట్రస్ట్ ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు రన్ చేస్తున్నారు, దీని గురించి మాకు వివరించండి. ముందుగా V9 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇది 1999లో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయబడింది. మెదక్లో రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2008 వరకు నిత్యాన్నదానం షిరిడిలో దేదీప్యమానంగా జరుపుకుంటూ వచ్చారు అప్పుడున్న అధ్యక్షుడు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దాంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి అది నడపడం పక్కకు పెట్టేసేసి 2008 నుంచి 2014 వరకు దానిలో ఉన్న ఇబ్బందులన్నింటినీ తొలగించి 16లో పర్మిషన్ తీసుకొని 16 నుంచి 18 నుంచి ఒక్కొక్క మెట్టుగా ఎక్కుతూ ఈరోజు వరకు ఒక దేదీప్యమానంగా 3-స్టార్ హోటల్ మాదిరిగా తీసుకురావడం జరిగింది. దీనికి ఎంతోమంది దాతలు సహకరించారు. అటువంటి దాతలందరికీ మీ ఛానల్ ద్వారా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దీనిలో 50 రూములు ఉంటాయి. మందిరానికి 3 నిమిషాల దగ్గరలో ఈ భవనాన్ని నిర్మించాం. దాంట్లో నిత్యము అన్నదాన కార్యక్రమము, మధ్యాహ్నము సాయంకాలము వారికి తగ్గట్టుగా వారికి అనుకూలంగా
फ्री मील्स फ्री टिफिन्स फ्री भोजना अवी अरे संस्थ संकल अट संकल्प भागना पदकोड़व जनरल बाडी मीटिंग ललिता लांस अंड कन्वेंशन कीसर नंदु पवित्र स्थल कीसर कार्यक्रम चुस्म दी सुमार 500 నుంచి 600 మంది మా ట్రస్ట్ సభ్యులు కుటుంబీకులందరూ కూడా వచ్చి ఈ మామిడి చెట్లు ప్రాంగణంలో చక్కగా అరటాకులు వేసి భోజనం పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసుకున్నాం। మా ముఖ్య ఉద్దేశం ఏందంటే ఆర్యవైశ్యులు వైశ్యేతరులందరికీ కూడా భోజన వసతి శిరిడిలో కల్పించాలనే ఒక సంకల్పంతోని దాతల సహకారంతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। ఇది ముఖ్యంగా మీ ద్వారా తెలిపేది ఏందంటే ఇక్కడ మా మెంబర్లకే కాకుండా మెంబర్స్ చుట్టాలకి బంధువులకి ఎలాంటి వారికైనా కూడా ఈ సహకారం మేము అందించడానికి ముందుకు వస్తున్నాం। మీ ద్వారా ఛానల్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఎంతో మందికి భవనం గురించి తెలిసి వాళ్ళందరూ విశ్రాంతి తీసుకొని భోజనాలు చేసే అవకాశం ఉంటుంది అని తెలుపుతూ ఈ అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। చక్కలం రమణయ్య అధ్యక్షుడు శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్యానదాన సత్రం ట్రస్ట్ షిర్డి దీనికి నిక్ నేమ్ గా సాయి శ్రీ సాయి తులసి భవనం అని చెప్పి పెట్టడం జరిగింది। భవిష్యత్తులో ఈ యొక్క భవనం నిక్ నేమ్ సాయి శ్రీ సాయి భవన్ గా ప్రఖ్యాతిలోకి వస్తుంది అని చెప్పి తెలుపుకుంటున్నాం। ధన్యవాదాలు। థాంక్యూ సర్। మీ ట్రస్ట్ గురించి నేమన్నో వివరాలు మాకు తెలియజేశారు, ధన్యవాదాలు। సాయి అన్నపూర్ణ ఆర్యవైశ్య నిత్య అన్నదాన ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో ఇవాల్ మీరు పాల్గొన్నారండి, ఈ కార్యక్రమం గురించిన వివరాలు ఏమైనా మాకు తెలియజేస్తారా? శ్రీ సాయి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం ఇది 99 లో స్టార్ట్ అయ్యింది। 99 లో స్టార్ట్ అయ్యి ఈ 2008 వరకు అన్నదానం నడిచింది, అక్కడి నుంచి క్లోజ్ అయ్యింది। ఇప్పుడు దాన్ని మేము టేకప్ చేసి అంటే మేము మొదటి నుంచి కూడా 99 నుంచి కూడా మేము ఉన్నాము। మేము దాన్ని ఇప్పుడు టేకప్ చేసి చైర్మన్ గారు నేను అందరం కలిసి టేకప్ చేసి దాన్ని ఒక విధానాన్ని తీసుకొచ్చి మేము ఒక 4 సంవత్సరాల నుంచి దాన్ని ఐదురాయం కష్టపడుతూ ఈరోజు వైట్ బిల్డింగ్ ఎలా ఉంటుందో వైట్ బిల్డింగ్ మాదిరిగా 3-స్టార్ టైపు దాన్ని నిర్వహించడం జరిగింది। అదే కార్యక్రమం చేయనికి రేపు ఓపెనింగ్ చేయనికి ఫిబ్రవరిలో ఓపెనింగ్ చేస్తామనే భావనతో ఈరోజు మా యొక్క జనరల్ బాడీ 11వ జనరల్ బాడీ మీటింగ్ని ఏర్పాటు చేయటమైంది। ఇది కార్తీక మాసము, ఈ కార్తీక మాసంలో అన్ని మాసాల కంటే కార్తీక మాసం చాలా పవిత్రమైంది। ఈ యొక్క కార్తీక మాసం శివు నారాయణ రెండు ఇద్దరిది కూడా పూజించే యొక్క పూజ కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి, ఎందుకంటే కొందరు అయ్యప్ప మాల వేసుకుంటారు, కొందరు శివమాల వేసుకుంటారు, కొందరు అమ్మవారి మాల వేసుకుంటారు, కానీ ఇప్పుడు మాత్రం శివమాల అండ్ అయ్యప్ప మాలనే ఎక్కువ వేసుకుంటారు। కాబట్టి అయ్యప్ప అంటే రెండు శివునికి హరిహర పుత్రుడు అన్నమాట, దానికి చాలా ఇది పవిత్రమైన మాసము। దాన్ని సందర్భించుకొని వెనకటి నుంచి వచ్చే ఆచారాలను బట్టి మనం చెట్ల కింద పోయి వండుకొని తినాలి, చెట్ల కింద ఇచ్చేసుకుంటే చాలా మంచిది బాగుంటుంది, అందరం కలిసినట్టు ఉంటుంది అనే భావంతో అప్పుడు వెనకటి నుంచి ఈ విధంగా చేసేది। అదే కార్యక్రమం మేము కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి కూడా మా యొక్క ట్రస్టీసు భూదాతలు భూమిదాతలు మిత్రులు అందరూ కూడా మా యొక్క మాటను మన్నించి మా యొక్క ఇచ్చేసి ఈరోజు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పొద్దుగాల ఉసిరి దీపము ఉసిరి ఆవు పూజ గోపూజ ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది, శివాభిషేకము ఇవన్నీ కూడా చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము రూపొందించి చాలా మీరు చూస్తూనే ఉన్నారు, మేము చెప్పవలసిన అవసరం లేదు ఏ విధంగా జరిగింది ఏం కదా, ఈ చెట్ల కింద కూర్చోబెట్టి అరటాకులు వేసి భోజనాలు పెట్టి సాంప్రదాయ పాత వంటలు పాత కాలంలో ఏ విధంగా అయితే వంటలు ఉంటాయో ఆ ప్రకారంగా వంటలను మనము అప్పుడు పోయినప్పుడు చెట్ల కింద ఏ విధంగా వండుకో అదే ప్రకారంగా ఈరోజు చేయించడం జరిగింది। ఇది అందరూ కూడా చాలా బాగుంది అని అన్నారు, మీరు కూడా
దాన్ని ఇచ్చేస్తారని చెప్పి సహకరిస్తారని చెప్పి రేపు ఓపెనింగ్ అయిన తర్వాత కూడా మా యొక్క దాంట్లో విడిదిలో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనము 4 గంటలకు మళ్ళీ టీ స్నాక్స్ నైట్ డిన్నర్ ఈ ప్రకారంగా మా దగ్గర రూమ్ తీసుకొని ఉన్న దాతలకు బయటికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి కూడా ఈ విధంగా మేము చేయాలని చెప్పి మా సంకల్పము దీనికి మీ అందరూ సహకరించి మా యొక్క దాన్ని ఈ యొక్క ప్రోత్సాహాన్ని మీరందరూ కూడా తిలకించి చూసి మీ ద్వారా మా యొక్క అభినందన తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై వాసవి జై భూ థాంక్ యూ సార్ సోషల్ మీడియా వల్ల మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఆధ్యాత్మికంగా ఇప్పుడు అన్నీ మనం అక్కడ ముగించుకుందాం నెక్స్ట్ టిఫిన్స్ చేసాం మీటింగ్ హాల్లోకి అందరం వచ్చేసాం ఇప్పుడు ఎవరైనా మనలో గణేష్ పాటతో మనం స్టార్ట్ చేసాం గణేషుని మనం ప్రార్థించినప్పుడు మనకు ఎలాంటి విఘ్నాలు ఉండవు కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ అమ్మగారులు కానీ ఎవరైనా ఇక్కడికి విచేయాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు వాడి పేరుతో సహా వాణ్ణి గణేష్ స్థుతితో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం నా పేరు రాజేష్ నేను 5వ తరగతి చదువుతున్నాను నేను మహాగణపతి పాడబోతున్నాను మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి వశిష్ఠ రామదేవాది వందిత మహాగణపతి మహాదేవసుతం గురు గుహనుతం మారుకోటి ప్రకాశం శాంతం మహాగణపతి మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి థ్యాంక్ యూ నాన్న పేరు రవల్లి మీరు పాడబోయే పాట ఏకదంతాయ స్వామి ఓకే స్టార్ట్ ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి థ్యాంక్ యూ చైర్మన్ గారు వేదికను అలంకరించారు మీ ముందుకు పాటలు పాడుతున్నారు మీ అందరి కోసం అంకుల్ ముందుకు వచ్చేసారు మీ అందరికి నెక్స్ట్ మీరందరూ రెడీగా ఉండాల్సిందే ఈ యొక్క 11వ కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన మా ఆత్మీయ బంధువులకు సాయి భక్తులకు మా ఆత్మీయులకు సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటున్నా అయితే
సమావేశంలో 10:35 కార్యక్రమం పెట్టుకున్నాం. మన సభ్యులు 11:12 కూడా ఇంతవరకు ఇంకా పూర్తి అనుకూలతకు రాలేదు. అందుకోసం వెన్యూను కొంచెం పోస్ట్ పోన్ చేస్తూ విచ్చేసిన సోదర సోదరీమణుల యొక్క మెజారిటీని బట్టి మనం కొంచెం ప్రోగ్రామ్ చేసుకుందాం. దయచేసి అందరూ సహకరిస్తారని కోరుకుంటూ సహకరిస్తున్నందుకు మీ అందరూ ఒకసారి చప్పట్లు కొడితే మేము ఆనందిస్తాం. ఇప్పుడే పిల్లలు పాడారు, ఆడవాళ్ళు పాడారు, మగవాళ్ళు పాడలేదు, రండి అని మనం పిలిస్తే మీ అందరి తరఫున ఒక శ్లోకం పాడదామని నేను వచ్చాను. ఓకేనా? మొదట మనకు లక్ష్మి కావాలా? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాం కురాం. శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ లక్ష్మీ మాతలందరి ముందర ఆ లక్ష్మీదేవిని స్థానానికి రావాలని కోరుకుంటున్నాం. రెండవది, ఫస్ట్ లక్ష్మీ కావాలి ఈ కాలంలో. రెండవది, నేను గణేశుని దగ్గరికి వస్తున్నాను. గణేశుని అన్న వరకు ఎందుకు గొంతులో రాయబడిందుగన్న సార పటీర మరాల మల్లికాహార తుషార పేన రజతాచలకాశ పనీష కుంద మందార సుధాపయోనిదే సీతామర సామర వాహిని శుభ కారత నొప్పు నిన్నెప్పుడు కానక బాల్యము కల్గు భారతి సరస్వతీ త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహన పదాయుక్త విద్యాదాన కరీమమ. తర్వాత, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే. వాళ్ళందరినీ కొలిసిన తర్వాత కూడా వెనకాల ఇప్పుడు విఘ్నాలు కలగకుండా విఘ్నరాజుని కూడా మనం కొలుచుకున్నాం. మీ అందరి సహకారమే ఈ విఘ్నాలు లేకుండా ఈ కార్యక్రమం జరిగే కార్యక్రమం కాబట్టి మీ అందరి తృప్తి, మీ అందరి ఆలోచనలతోనే మనం ఈ కార్యక్రమం చేసుకుంటాం. తర్వాత ఈవెంట్ వారు రాము, రాము అండ్ గ్రూప్ ఈవెంట్ రాము యాంకర్ మేడం అండ్ పాటలు పాడే సింగర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మేడం గారు, సింగర్స్ ఇప్పుడు ఈ కార్యక్రమానికి. ధన్యవాదాలు. సింగరికొండ నరసింహ గారిని, మురళీ గారు, బొకే అలాగే కోశాధికారి బండారి కుశలయ్య గారిని, అలాగే ఈ ముగ్గురు ఈ ట్రస్టును త్రిమూర్తి స్వరూపంగా వ్యవహరిస్తూ నడిపిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి చైర్మన్ చకిలం రమణయ్య. మన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. మన 15వ కార్యవర్గ సమావేశము 6/11/21 మినర్వా హోటల్ కొత్తపేట నందు 15వ కార్యవర్గ సమావేశం సరియగు సమయానికి సభ్యులు హాజరు కానందున 1 గంట ఆలస్యముగా ప్రారంభమైనది. 12:05 సమావేశ ప్రారంభమైనది. జనరల్ సెక్రటరీ సింగరికొండ నరసింహ గారు వేదికపైకి అధ్యక్షుల వారిని, కోశాధికారిని, అడిషనల్ జనరల్ సెక్రటరీ గారిని, ముఖ్య అతిథి గౌరవనీయులైన పాలపట్ల పాండురంగం
పాండురంగం గారిని ఆత్మీయ అతిథి గౌరవనీయులు దేవకి వాసుధ్యక్షులు చకలం రమణయ్య గారు ఆహ్వానించినారు. అధ్యక్షులు చకలం రమణయ్య గారు ముఖ్య అతిథి పాలబట్ల పాండురంగం గారి గురించి వారి వారి కుమారులు చేస్తున్న పనులను సేవలను కొనియాడుతూ పుష్పగుచ్చముతో సన్మానించినారు. ఆత్మీయ అతిథి సభము పూర్తయినది. కార్యవర్గ సభ్యులు అందరికీ ఇది అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళొక్కసారి నేను వివరంగా చెప్పదలుచుకున్నాను. కారణం ఏంటంటే ఆయన వారు మాట్లాడిన మీకు అర్థమైంది అని అనుకుంటే నో ప్రాబ్లం, అర్థం కాలేదు అంటే మన ధర్మకర్తలు ఎవరైనా అడగవచ్చు, దానికి మేము క్లారిటీ ఇస్తాం. కక్కిరాల రమేష్ గారికి నమస్కారం. ఏమండి, సభ్యులందరినీ అడుగుతున్నాను నేను. జనరల్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ గారు చదివిన నివేదికను విన్నారు కదా, దాంట్లో ఏమైనా మీరు అడగాల్సింది ఉంటే చెప్పండి, ఏమీ లేదు అంటే ట్రెజరర్ రిపోర్ట్కి వెళ్ళిపోతాం. సురేందర్ రైట్, థ్యాంక్ యూ. కె మురళీధర్ గారు, బి వెంకటేష్ గారు, పెద్ద శ్రీనివాస్ గారు, కె శ్రీనివాస్ గారు, మీరు ఆధ్వర్యంలో ఆ రోజు మీటింగ్ సమావేశం ఉన్నారు. ఈ క్రింది విషయాలన్నీ ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో తీసుకునబడినవి. పిఆర్ఓ వెంకటహరి గారు విచ్చేసిన సభ్యులకు స్వాగతం తెలిపినారు. అధ్యక్షుల వారి సూచన మేరకు వారిని మాట్లాడమని తెలుపగా ముందు హాలు, లోపలి ప్రాంతము, గార్డెను అందరం చూసి వచ్చాము. అందరం ధన్యవాదాలు తెలిసినారు. వంటలు వండటం గురించి అధ్యక్షుల వారు ఈ విధంగా తెలిపినారు. మైసూర్ నుండి నాగభూషణం గారిని పిలిపించి అందరూ సరే అంటే మీ ఇష్టం అని తెలిపినారు. ఇంతటి సమావేశం ముగించుకొని ఎవరికి వారం వెళ్ళిపోయాం. 2021 వరకు మనకు జమా ఖర్చులది చదువుతున్నాను. ముఖ్యంగా ముఖ్య న్యూ ట్రస్ట్ మెంబర్స్ 71,57,134 రూపాయలు, ఇది జమా. న్యూ ట్రస్ట్ మెంబర్స్ 1,22,500 12,25,000 స్వాస్థ్య అనుదానం ఫండ్స్ 3,50,000, ట్రస్ట్ అండ్ రూమ్ డోనర్స్ 50,000 రూపాయలు, బిరుదానం ఫండ్స్ 1,50,000 రూపాయలు, అదర్స్ డోనర్స్ 1,000 రూపాయలు, ఆఫ్ గ్రూప్ డోనర్స్ 7,00,000 రూపాయలు, అన్నదానం ఫండ్స్ 1,22,000, ఎనీ డౌట్స్? ఆమోదం. రెండవది కరెంటు బిల్లులో 50% మైనస్ ఉంటుంది. మూడవది వాటర్ బిల్లులో 50% తక్కువ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా 50% తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి కాక ఇంకా ప్రత్యేకమైన సదుపాయాలు ఇప్పుడు కాశీ అన్నపూర్ణ వాళ్ళు కూడా ఇలాగే తెచ్చుకున్నారు. తర్వాత వాసవి బెంగళూరు వాళ్ళు కూడా తెచ్చుకున్నారు. మనం కూడా రీసెంట్లీగా తెచ్చుకోవడం జరిగింది. దానికి E-1308 అనే సర్టిఫికెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర వారు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా అక్కడ సంస్థ ఉంది, ఇక్కడ సంస్థలోని మెంబర్లు అందరూ కూడా ప్రతి మెంబర్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఆ సంస్థకే మనం గిఫ్ట్ ఇస్తున్నాం. ఆ సంస్థలో గిఫ్ట్లో కూడా ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు, కార్యవర్గం అందరు వీళ్ళే. సో ఈ విషయాన్ని మీకు తెలుపుతూ ఆ ఫలితాన్ని పొందడానికి జనరల్ బాడీ ఆమోదం తీసుకోవడం జరుగుతుంది. కార్యవర్గం ఆమోదం తెలపడం జరిగింది. తర్వాత ఇప్పుడు జనరల్ బాడీలో కూడా ఆమోదం తీసుకొని ఇంతకుముందే చార్టెడ్ అకౌంటెంటు విజయ్ కుమార్ గారు ఏదైతే లాస్ట్ గతంలో చెప్పారో విధి విధానాలను చూస్తూ చెప్తున్నాను. ఒక్కసారి వేదికపైకి వచ్చి వెళ్ళిపోతే బాగుంటుంది. వెల్కమ్ జితేందర్ గారు. అండ్ ఇప్పుడే వాసుదేవ్ గారు వచ్చి ఒక ఇవాళ నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కంపెనీస్ యాక్ట్ను తీసుకొస్తూ సహకారం అందిస్తున్న సోదరుడు వైశ్యుడు
सारी एंपी एलक्षन एंपी पोटी व्यक्ति वारे सभा परचय वासुदेव गारु वीर बीजेपी पार्टी खम्मम नुंची पोटी चेशार तर्वात इपड़े इकड़े आसीन वास्तव में वरस की बावगार वीर बीजेपी नलगोंडा नुंची निलबड्डारु इवाल वन आफ द वैश्य प्रमुख गालपाटी जितेंदर गारु बीजेपी पार्टी नुंची उन्नारु वारु कूडा ई संस्थकु 25,000 मेंबरशिप नुंची उन्नारु तकु मेल चेस्तू 1,00,000 गानु इच्चारु वारिनि जनरल गा एन्नो समावेशालालो मनं अनुकुन्नां पात मेंबर्लु 25,000 कूडा 75,000 इयंडि अनि వాళ్ళకు లెటర్లు పంపాం వాళ్ళని అడిగాం దానిలో ఒకే ఇద్దరే ఇద్దరు ఇచ్చారు ఒక చిన్నకృష్ణ అని ఒకతను ఇచ్చాడు తర్వాత జగిత్యాలలో ఒక పేరు మర్చిపోయాను వారు జరిగిపోయారు పాపం వారు కొంత ఇచ్చారు మా బావగారు ఇచ్చారు ఇప్పుడే ఈ ఆడిట్స్ లెక్కలలో పబ్బా బాలయ్య గారు 100,000 రూపాయలు ఇచ్చారు వారిది డొనేషన్లో కాదు అది డొనేషన్లో ఇచ్చారు ఈ అకౌంట్లో ఆయనను మార్పు చేస్తాం దాంట్లోకి బసంత్ బాఫ్నా అని ఒకతను 2,00,000 ఇచ్చాడు అతన్ని కూడా డొనేషన్లోకి తీసుకొచ్చాము ఈ కరెక్షన్స్ కూడా మేము నెక్స్ట్ మీటింగ్ లోకి తీసుకుంటాం తో మా జితేంద్ర బావ గారికి నమస్కారం తర్వాత వాసుదేవ్ గారికి నమస్కారం తెలియజేస్తున్నా మీరందరూ కూడా కొంచెం డల్లుకి వచ్చారు ఎందుకంటే ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ కాబట్టి నాకు అర్థమైంది మీరు కొంచెం డల్ అయినారని మీరే గట్టిగా చప్పట్లు కొడతా మీ డల్నెస్ పోతుంది అని చెప్పి మీ అందరికీ నమస్కరిస్తున్నాను అట్లాగే ఇప్పుడు విలాసన్న గారికి సమయం తక్కువ ఉంది తర్వాత జితేంద్ర గారికి తక్కువ ఉంది వాసుదేవరావు కూడా కమ్మం పోతా అంటారు మీ అందరి అనుమతితో వాళ్ళ ముగ్గురికి చాల్తోని చిరు సత్కారం చేసి పంపేయడానికి ఒక 2 నిమిషాలు తీసుకుంటున్నాను స్వాగతం సుస్వాగతం స్వాగతం అన్నప్పుడునే సపోర్ట్ కొట్టరమ్మా ఇట్లా మామూలు స్వాగతం కాదు ఎక్కడ పోయినా కూడా ఆయన సపోర్ట్ తోని మనం ఆనందపడతాం వేదిక పైకి రావాల్సిందిగా కోరుతూ వాసుదేవరావు గారు కూర్చోండి మరి శ్రీమత్తు రావాల్సిందిగా కోరుతున్నాను రాయల శ్రవణ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ వారిని ఒక్కసారి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఇక్కడ మహేష్ అన్న వీరు గట్టు మహేష్ గారు వరంగల్లోనే కాదు తెలంగాణలో కూడా ఏక నెంబర్ పేరులో ఉన్న వ్యక్తి నా సహృదయుడు ఆత్మీయ ఆనంద పురుషుడు ఏ తక్కువలో తక్కువ 500 కోట్ల ఆసామి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అట్లాగే రంగా నరసింహగుప్త గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము చైతన్యపురి కార్పొరేటర్ గారు వేదికపైకి రావాలి ఇప్పుడే విచ్చేసిన సభలకు మీరందరూ వదండి ఇంకా ఇప్పుడు సన్మానాలు ఇప్పుడు కూర్చోండి ఒక్క నిమిషం రాయల శ్రవణ్ గారికి రామలింగేశ్వర టెంపుల్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా వారికి మనం ఈ సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నాం
ఉప్పల శ్రీనివాస్ తమ్ముడు గారు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వంలో టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా మొన్ననే మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నామినేట్ చేశారు కాబట్టి ఈ సోదరుని ఒకసారి సభకు పరిచయం చేస్తున్నాను ఉప్పల శ్రీనివాస్ గారు ఈ ఆనందపురుషుడు పిల్లగాడు కాదు ఇద్దరు పిల్లల తండ్రి వాళ్ళు పెళ్ళికున్నారు ఈయన కూడా రెడీ అన్నట్టే ఉన్నాడు అన్నమాట ఎందుకంటే యంగ్ బాయ్ ఎనీ టైం యంగ్ బాయ్ కంగ్రాట్యులేషన్ తమ్మి తర్వాత ఈ సంస్థకి వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ తర్వాత మన రంగ నరసింహ కార్పొరేటర్ గారు చైతన్యపురి వారు రీసెంట్లీ బీజేపీ పార్టీ ద్వారా చైతన్యపురిలో విజయ డంకా మోగించి ముందే మోగించక ముందే ఈ ట్రస్ట్కు మెంబరు కాబట్టి వారిని కూడా స్వాగతించుకొని వీరిని స్వాగతించే అవకాశం దొరికింది ఈ ఈ సందర్భంగా మీ అందరినీ జనరల్ బాడీలో ఒక పాయింట్ అడిగాను ఇప్పుడు ఆ ట్రస్ట్లోకి మనము చేస్తున్నాము మీరేమన్నా అడుగుతారా ఏది అడగకపోతే సంస్థకి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న ఒక సంపూర్ణమైన మంచి పనిలో మనం ముందు తీసుకెళ్తూ ఈ విధంగా చేస్తున్నాము దాంట్లో మీరందరూ ఆమోదిస్తే జనరల్ బాడీ క్లియర్ అయిపోతుంది నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాం మీ అందరిది ఏమన్నా ఆలోచన ఉందా ఏం లేకుండా చప్పట్లు కొట్టుకోండి క్లియర్ సభకు నమస్కారం కష్టపడి మన ట్రస్ట్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు ఒకసారి చంద్రపాలన్న తోటి కూడా మీరు కొంచెం మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ఇది బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అంతే తప్ప వేరేం లేదు అంటే జనరల్గా మెదక్ అడ్రస్ను మళ్ళీ ఏదో అడ్రస్ అన్నారు కాబట్టి దాని గురించి మెదక్ తరఫున అంటే ఇంతకుముందు చంద్రపాలన్న ఉపాధ్యక్షుడు ఉండే కాబట్టి అతనితో ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని బాగుంటుందని హలో ఇది జనరల్ బాడీ జనరల్ బాడీలో మీరు చెప్పింది సంతోషమే కానీ జనరల్ బాడీ ఇది సుప్రీం కాబట్టి మీ అందరికీ ఏమైనా ఆలోచన ఉంటే చెప్పండి ఎందుకంటే ప్రతి మెంబర్ను అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం దానికి డొనేషన్ ఇస్తున్నాం ఈ మెంబర్షిప్ పోతలేదు మనది సంస్థకు మెంబర్ల మనమే వైస్ ప్రెసిడెంట్ల మనమే సెక్రటరీల మనమే అడ్వైజర్ల మనమే దానిలో నష్టమేముంది ఏమైనా ఉందా అండి ఎవరికైనా చెప్పండి ఓకేనా సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఉప్పల శ్రీనివాస్ గారు వెళ్ళిపోయే పరిస్థితిలో వచ్చారు వారికి ఒక ఆయన మాట్లాడినంతసేపటికి మేము ఒప్పుకుంటాం శ్రీ సాయి అన్నపూర్ణ ఆర్యవేశ సత్ర జనరల్ బాడీ మీటింగ్కు మరియు కార్తీక మాస సందర్భంగా వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈనాటి ఈ కార్యక్రమాన్ని మన అధ్యక్షులు సకలం రమణయ్య గారు జనరల్ సెక్రటరీ సింగిరికొండ నరసింహ గారు మరియు కుశలయ్య గారు ఊర నరసింహ గారు కాసం వెంకటరెడ్డి గారు మురళీకృష్ణ గారు శ్రవణ్ కుమార్ గారు మురళీధర్ గారు వెంకటేష్ గారు పెద్ద శ్రీనివాసులు గారు కె శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తే మనందరినీ పిలిస్తే ఇక్కడికి వచ్చినాం మనం అంతే కదా రమణన్న ఈనాటి ఆంధ్రప్రదేశ్ నుంచి గుబ్బా చంద్రశేఖర్ అన్న గారు వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎన్విరాన్మెంట్ చైర్మన్గా ఈ మధ్యనే నామినేటెడ్ అయి మొదటిసారి హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా గుబ్బా చంద్రశేఖర్ అన్నకు కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నా వేదిక మీద ఉన్న చైతన్యపురి కార్పొరేటర్ నరసింహన్న గారికి కూడా నేను వేదిక మీద నుంచి స్వాగతం చెప్తూ మా బెల్ది వెంకన్న గారు వెంకన్న నీ పేరు ఉండదు కానీ బెల్ది వెంకన్న అన్నిట్లలో ఉంటాడు అన్నిట్లలో ముందుంటాడు వెంకన్న ఏదన్నా మనకు సత్రంలో ఎక్కడ తిరుపతిలో కావచ్చు కాశీ అన్నపూర్ణ సత్రం కావచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ అకామిడేషన్ కావాలంటే మాత్రం వెంకన్న ఇమీడియట్గా మిస్డ్ కాల్ చూసి కూడా ఫోన్ చేసి అకామిడేషన్ అయితే ఇప్పిస్తాడు థ్యాంక్ యూ వెంకన్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కనకరాజు గారికి మరొక అతిథి కనకరాజు గారికి ఆర్గనైజేషన్లో ఉన్న కనకరాజు గారు మా పచ్చు శ్రీనివాస్ గారు పొలిటికల్ కమిటీ చైర్మన్ ఐబీఎఫ్ నుంచి మా కూర నాగరాజు మా సిద్దిపేట వాస్తవ్యుడు ఉద్యమ నేత టీఆర్ఎస్ పార్టీకి మరియు మా మహేష్ అన్న గారు గట్టు మహేష్ అన్న గారు మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్కు ఫౌండర్ మెంబర్గా నేషనల్ బాడీలో ఉన్న
మా కకిరాల రమేష్ అన్న గారు జిన్నీ మిల్ అసోసియేషన్ కు తెలంగాణ వ్యాప్తంగా జనరల్ సెక్రటరీగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు కరీంనగర్ జిల్లాలో చేసుకుంటూ వచ్చిన మీ అందరి కూడా ముందు కూర్చున్న వెనుక కూర్చున్న సురేందర్ గారికి చాలా మంది ఉన్నారు, జిన్నీ మిల్ గారు చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. చకిలం రమణ పట్టుకుంటే వదిలిపెట్టాడు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు 10 సంవత్సరాల ఉద్యమం ఇది. సిరిడిలో ఒక బ్రహ్మాండమైన 10 కోట్ల రూపాయలతోటి ఒక సత్రాన్ని నిర్మించి దేశ నలుమూల నుంచి మన వైశ్య సోదరి సోదరులు ఎవరు వచ్చినా కానీ ఫ్యామిలీస్ తోటి అకామిడేషన్ అయ్యే విధంగా ఒక 3-స్టార్ 5-స్టార్ హోటల్ లాగా కట్టడం అంటే మాటలు కాదు. లీగల్ పరంగా చూసుకున్నా అన్ని విధాలలో కూడా అలిగేషన్స్ ఉండే, అటువంటి దాన్ని కూడా అటు ప్రభుత్వంతో ఇటు మన నాయకులతోటి మనందరితోటి మీ అందరి సపోర్టు నేను కూడా ట్రస్ట్ మెంబర్ని ఉన్నా, మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ టీం అంతా కూడా ఒక దాదాపు 2-3 కోట్లు ఇచ్చినారు, నీకు ఇచ్చారు కదా, రమణన్నకు 2-3 కోట్లు ఇచ్చింది కానీ చెప్పాడు మాకు ఇంకా ఇప్పియాలి ఉప్పల సీని అని చెప్తుంటాడు. అయితే రమణన్న గారు ఒక మంచి ఒక సైనికులాగా పనిచేసుకుంటూ వాళ్ళ టీం కూడా, ఎందుకంటే చాలామంది ఇక్కడ కుశలన్న గారు ఎవరికి వారే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరు 100 కోట్లకు తక్కువ ఉండరు నాకు తెలిసైతే, అందుకని చెప్పి వాళ్ళ సొంత డబ్బులు కూడా వెచ్చించి ఈ సత్రాన్ని ఇంత బ్రహ్మాండంగా తీర్చిదిద్ది మనం చూస్తున్నాం. ఇక్కడ మంచిగా ఒక వైట్ హౌస్ లాగా ఉంది, అమెరికాలో ప్రెసిడెంట్ కూర్చున్న వైట్ హౌస్ లాగా ఉంది ఇది. ఇంత మంచి బిల్డింగ్ను కట్టి చాలా కష్టపడి 24/7 ఎప్పుడు ఎక్కడున్నా కానీ రమణన్న సిరిడీలు ఉన్నా అంటాడు, మా ఊర నరసింహన్న కూడా అంత ఇక్కడ సిరిడి మన దిల్షనార్ సాయిబాబా టెంపుల్ కూడా ఎంత సేవ చేస్తుండో అక్కడ కూడా అంత సేవ చేసిండు. ఇటువంటి నాయకత్వంతో మంచిగా మన వయసులందరికీ కూడా అకామిడేట్ అయ్యే విధంగా ఇంకా రాబోయే రోజులలో షార్ట్లీ నెక్స్ట్ మంత్ ఇంకా 2 నెలల్లో ఓపెనింగ్ కూడా ఉంది రమణన్న గారి ఆధ్వర్యంలో, మేమందరం కూడా వస్తాం సిరిడి సాయినాథుని ఆశీర్వాదంతో. ఇంకా అటువంటి సత్రాలు ఇంకా 2-3 కూడా ఉన్నా కానీ మనకు తక్కువనే కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నా కంటే నా వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి వేదిక ద్వారా చెప్పుకుంటూ తెలంగాణ టూరిజం చైర్మన్గా మొన్ననే సంవత్సరం పూర్తి చేసుకుని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ టూరిజాన్ని ఒక హబ్బులాగా తీర్చిదిద్దడానికి ఒక సైనికులాగా పనిచేస్తూ 33 జిల్లాలలో ఎక్కడ బోటింగ్ అవసరం ఉన్నా ఎక్కడ కూడా హరిత హోటల్స్ ఉన్నా ప్రతి జిల్లాకు ఒక హరిత హోటల్ను పెట్టుకుంటూ మామూలు వ్యక్తి కూడా హోటల్లో అకామిడేట్ అయ్యే విధంగా టూరిజాన్ని అభివృద్ధి పరుస్తూ ఈ మధ్యనే యాదాద్రి టెంపుల్ నా భూతో నా భవిష్యత్ లాగా ఒక కలియుగ ఆధ్యాత్మిక వేత్తగా కేసీఆర్ గారు 1400 కోట్ల రూపాయలతోటి యాదాద్రి టెంపుల్ను మరొక తిరుపతిలాగా తీర్చిదిద్దుతున్న ఒక ఆధ్యాత్మిక వేత్త మాకు 450 ఎకరాలు తెలంగాణ టూరిజానికి కూడా ఇవ్వడం జరిగింది. మైసూరులో బృందావన్ ఏ విధంగా ఉందో, బృందావన్ గార్డెన్ ఏ విధంగా ఉందో యాదాద్రి టెంపుల్ కూడా బృందావన్ గార్డెన్ లాగా, మరి అది కాకుండా కూడా రిసార్ట్స్ కానీ అడ్వెంచర్ గేమ్స్ కానీ బోటింగ్ కానీ ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ లెవెల్లో కన్వెన్షన్ సెంటర్స్ కూడా దాదాపు 5000 మంది ఫంక్షన్ చేసుకునే విధంగా కూడా అది ప్లాన్ చేస్తున్నాం, త్వరలోనే అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇంకా మీరు టూరిజం నుంచి ఏ ఎక్కడ ఏ అవసరాలు ఉన్నా 20% డిస్కౌంట్ తోటి మన వైశ్య సోదరి సోదరులు ఎవరు పోయినా కానీ నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రమణన్న గారికి వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. సిరన్న ఇంకొక 2 నిమిషాలు నీ టైం తీసుకుంటున్నాం. ఈ మన రంగా నరసింహ కూడా ఒక మన అందరి ముందర వారి వాగ్దాటి కూడా వినింటే మీ ఇద్దరికి ఒకటేసారి సన్మానం చేస్తాం అందుకోసం. ఆరోగ్య షీడి సత్రం ట్రస్ట్కు సభాధ్యక్షులు రమణ గారికి వారి యొక్క టీంకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క జనరల్ బాడీ మీటింగ్ మరియు వనభోజనం కార్తీక వనభోజనం ఒక మంచి బృహత్తర కార్యక్రమం. ఈ కార్తీక మాసంలో శివుని పూజ చేసుకొని దీపం పెట్టుకొని ఇలాంటి కార్యక్రమం అందరం కలవడం కూడా కుల పెద్దలు వైశ్య ప్రముఖులు అందరం కలిసి అన్నదమ్ములం అక్కడి నిన్నము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం కూడా ఒక మంచి పరిణామం. వయసులు భ్రాతృత్వంలో సేవలో ధార్మికతలో ముందున్నాం, రాజాధిక కార్యంలో కూడా ముందుకు రావాలి. ఆ రకంగా కూడా మన పెద్దలు ప్రముఖులు అందరూ కూడా ఆలోచన చేయాలి. రాజకీయంగా చాలా అవసరం ఉన్నది, వైశ్య ప్రముఖులు ఇంకా ముందుకు రావాలి. మనం ఏ పార్టీలో ఉన్నా కానీ పార్టీలకు అతీతంగా
తారతమ్యంలో కూడా అందరం కలిసికట్టుగా మన నాయకుని మన వెనక ఉండి నడిపిస్తే మనం ఈ సమాజంలో కూడా అందరికంటే ముందుగా రాజకీయం రాణిస్తాం। చాలా మంది మనం అనుకుంటాం వైశ్యుడికి వైశ్యుడి శత్రు ఎప్పుడూ కాదు। మనవాడు మనకు శత్రువైనా మనకు మిత్రుడే। మనవాడు అక్కడ ఉన్నాడంటే ఏ పార్టీలో ఉన్నా గానీ మనం తన వెన్నంటి ఉండి ప్రోత్సహించి ఆర్థికంగా గానీ ఇంకో రకంగా గానీ ఏ రకంగా కూడా మనం అవసరం పడతామో తనకి ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్తే వైశ్య జాతి కూడా రాజకీయంలో రాణిస్తుంది। ఈ రకంగా కూడా కులపేదలు అందరూ కూడా ఆలోచన చేయాలి। ఈ రాజకీయ యొక్క కార్యక్రమాలు గానీ ఒక శిక్షణ తరగతులు గానీ ఇలాంటివి పెట్టి పార్టీలకు అత్తడం కూడా అందరం మనం కలిసి మన యొక్క నాయకులను ఈ రాజ్యాధికారం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ సమావేశంలో ఉన్నా ఏ పార్టీ ఎక్కడ ఉన్నా ఆ పార్టీ ఆధునికత్వాన్ని మనం ప్రశ్నించే విధంగా మనం ముందుకెళ్తే మనం కూడా రాణిస్తాం। ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా మరొకసారి పేరు పెరిగిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। నేను గుప్పా చంద్రశేఖర్ అన్న గారికి మా ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తరపున ఒక టూరిజం చైర్మన్ గా ఒక ఘన సన్మానం చేస్తున్నాం। ఒక చిన్న మనవండి ఏపీ 36AH3738 సభ్యులందరూ తమ తమ స్థానాల్లో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను। తెలంగాణ తరపు నుంచి మన ఆరోగ్య సంఘం తరపు నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇప్పుడు సిడీలు కట్టిన దానికన్నా సిడీలు 50 రూములు కట్టినాం। అక్కడ 200 రూములు కూడా కట్టేందుకు తయారు ఉన్నాం। ఇప్పుడు దాతలు ఇప్పుడు ప్రకటించమంటే ఇమ్మీడియట్లీ ప్రతి దాత ప్రకటిస్తాడు। కాబట్టి అన్నగారు టైం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకొని మీరు పోయి మాకు ఈ అవకాశం కల్పించాలి। మీరందరూ ప్రోగ్రామ్ ఇస్తే మేము కూడా మమ్మల్ని అందరిని తీసుకుపోయి జగన్ గారి దగ్గర పరిచయం చేపిస్తే మాకు కూడా ధన్యవాదాలు। ఈ కోరిక మాకు ఎందుకంటే చాలా మంచి కోరిక అని మేము అనుకుంటున్నాం। ఈరోజు కార్తీక మాసాన మా నోట వెళ్ళింది కాబట్టి మీరు కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాము। అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు। మా సాయి అన్నపూర్ణ కోరికను గుబ్బన్న గారు ఏకీభవిస్తారని మేము మనసారా దీవిస్తున్నాము। ఆల్రెడీ కాశీ అన్నపూర్ణ సత్రం నుంచి కూడా మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం। చిత్తూరు జిల్లా వాళ్ళు ఆల్రెడీ ఇది కోరి
పోర్ట్ లో ఉంది కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇది తిరుపతిలో కొద్దిగా సమస్యాత్మకంగానే ఉంటుంది ఎందుకంటే కొత్తగా యువమూర్ధ అనేదో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది కానీ మనకు ఒక అవకాశం ఉంది మీరందరూ గనక గమనిస్తే చాలా మంది మఠాలకు పెద్ద స్థలాలు ఇచ్చి ఉన్నారు మనం గనక మఠాధిపతులతో మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాము అది గనక కుదిరితే తప్పనిసరిగా మీకు అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దాతలు ఎవరైతే గత 2 సంవత్సరాల నుంచి ఈ సంస్థకు ఇచ్చారో వాళ్ళందర్నీ పేరుపేరున పిలుద్దాం కొండూరు శ్రీనివాస్ గారి ద్వారా కేతేపల్లి సుధాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత నంగునూరి అశోక్ కుమార్ గారిని ఊరే వెంకటయ్య గారిని బైసాని నరసింహారావు కలకొండ వెంకటయ్య కొత్త వెంకటేశ్వరరావు గారు కొండూరు శివతేజ ఆలంపల్లి సత్యనారాయణ గారు వీరందర్నీ సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం వీరందరూ కూడా ధర్మకర్తలుగా చేరారు వీళ్ళందరికీ సన్మానం చేసుకునే అవకాశం ట్రస్ట్కు ఉంది కాబట్టి దయచేసి మీరందరూ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఏదైనా చేయించుకోవాలనుకుంటే అక్కడ క్యాంప్ ఉంది అక్కడ వెళ్ళి చేయించుకోవచ్చు ఆ అమ్మాయి చెప్పింది విన్నారు అనుకుంటా మీరు వెళ్ళే లోపల విన్ హాస్పిటల్ వారు అడగగానే వాళ్ళ యొక్క యూనిట్ తో సహా ఇక్కడికి విచ్చేశారు వెళ్ళేటప్పుడు గానీ మీకు తీరుకున్నప్పుడు గానీ వెళ్ళి మీరు టెస్ట్లు ఏమైనా చేయించుకొని అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే 20-30% డిస్కౌంట్ కూడా ఇస్తారు వారు ఆ విషయాన్ని కూడా మీ అందరికి తెలుపుతున్నాను కేతేపల్లి సుధాకర్ నంగునూరి అశోక్ కుమార్ ఊరే వెంకటయ్య గారు ఈ ముగ్గురికి ముచ్చటగా మా సోదరులు గౌరవనీయులు ముఖ్య అతిథి గారు సన్మానం చేస్తున్నారు రంగా నరసింహ గారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు తర్వాత మా గట్టు మహేష్ అన్న గారు కూడా తర్వాత బైసాని నరసింహరావు అన్న గారు కొత్త వెంకటేశ్వరరావు గారు తర్వాత కొండూరు శివతేజ ఆలంపల్లి సత్యనారాయణ గారు వీరి వీసా 100,000 రూపాయలు చెప్పారు వీరు వారికి ఒకసారి చప్పట్లతో మేము స్వాగతిస్తున్నాం థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు చాలా చాలా ధన్యవాదాలు అన్న తర్వాత సముద్రాల మహేష్ బచ్చు సోమేశ్వర్ గారు ఎంబి మోహన్ కుమార్ పొద్దుటూరి నాగేశ్వరరావు వీరందరినీ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము చిన్న రామ రంగ ఆంజనేయులు గారు పోల శ్రీనివాస్ గారు ఈ సోదరులందరినీ చిన్న రాములు గారు
भास्कर एगिन भास्कर एक्कडुन्ना रावाला भास्कर चेप्पिना आ पेर्लु एवरु भास्कर ఒడుగు చంద్రశేఖర్ గారు ఇక్కడున్నా వచ్చిండా వచ్చిండు అంజయ్ కూడా వచ్చిండు చంద్రశేఖర్ కూడా వచ్చిండు ఈరోజు చీకోటి చీకోటి నాగరాజ్ పేరు మీద వాళ్ళ ఫాదర్ పేరు మీద అంజయ్య గారు అన్నదానం నిమిత్తం 100,000 రూపాయలు ఆరు సౌరుదంగా ప్రకటిస్తున్నారు. వారికి మనం తర్కాలు రుణాలు చేసి ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. రండి అన్న.
ఈ మధ్యనే చక్కగా వారి కుమారుడు పెళ్లి చేశారు. ఆ వెంటనే నామినేటెడ్ పోస్టు మా అందరికీ ఈ విధంగా అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి ఆత్మీయ నమస్కారాలు మా ట్రస్ట్ ద్వారా తెలుపుకుంటున్నాం. సునీత గారు ఎక్కడున్నా? ఇంకా ముగ్గురు లేడీస్ వచ్చినా రావచ్చు, మీరు కూడా రండి తొందరగా. వింతసేపా ఇంత అమూల్యమైన సమయం ఇచ్చి చేసినందుకు. మేమంటో తీసుకో రమ్య. రమ్య తల్లిదండ్రులు వచ్చారు, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. రమ్య లండన్. ఇప్పుడు లంచ్ చేసుకుందాము. లంచ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వద్దాము. తర్వాత మాకు రాము, తర్వాత నేలంటి సత్యన్న పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా సన్మానాలు చాలా ఉన్నాయి, కాకపోతే ఎవరికి వారు ఆకలన్నట్టు లేస్తారు. విజయ్ కుమార్ ఫ్యామిలీ వచ్చి చెప్పండి. మీరు మనకు గాలికి ఇబ్బంది అవుతుందని చెప్పి మన ట్రస్ట్ భవనానికి 1,01,116 రూపాయలు చెక్ ఇప్పుడే ఇస్తున్నారు. ఆ చెక్కును తీసుకొని ఏమాదిరే 100,000 తక్కువైందా, ఏమైనా ఎక్కువ చేస్తావా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయన్న. మా చెక్ ఇవ్వు, 100,000 రూపాయలు చెక్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఫ్యాన్లు కూడా పర్చేజ్ చేయడం జరిగింది, షిరిడి పంపడం జరిగింది. ఈ యొక్క గుంటూరు విజయ్ కుమార్ గారు క్షణ భగవంతుడు మంచి ఆశీస్సులు ఇస్తూనే ఉన్నాడు, ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే అన్న, రసీదు పంపిస్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మ. తర్వాత ఇంకోటి చిరంజీవి స్మార్ట్ బాయ్ ఒకటి రాయండి. ఇది ఎవరు పేరు రాయమని విన్ హాస్పిటల్ నాగరాజ్ గారు. వీరు ఇప్పుడే ట్రస్ట్ మెంబర్గా అనౌన్స్ అయ్యారు. వీరికి విన్ హాస్పిటల్లో ఎప్పుడు కూడా 25-30% డిస్కౌంట్ ఇస్తారు. నేను చెప్తా, నాకు అవకాశం ఇస్తే అందరికీ నమస్కారం. సద్గురు సాయినాథ్ మహారాజుకి, షిరిడి సాయినాథ్ మహారాజుకి ఈ అవకాశం ఇచ్చిన రమణన్నకు ధన్యవాదాలు. మాకు ఎప్పుడు ఆశీస్సులు ఇట్లాగే ఉండాలి. విన్ హాస్పిటల్ అనేది 220 బెడ్ మన కమ్యూనిటీ హాస్పిటల్ వైశ్యాస్ది. ఇది డాక్టర్ పి కిషన్ అని సిద్దిపేట్ మా మేనమామ, నేను కూడా అందులో ఒక డైరెక్టర్ని. మీ అందరికీ సుపరిచితమే డాక్టర్ పాంపాటి కిషన్ అంటే, పాత వాళ్ళందరికీ తెలుసు. మనం ఇప్పుడు బయట ఒక హెల్త్ క్యాంప్ కూడా నిర్వర్తిస్తున్నాము అర్జెంటుగా. రమణన్న నిన్న రాత్రి చెప్తే కూడా మేము డాక్టర్స్ 3 డాక్టర్స్ స్పెషలైజేషన్ డాక్టర్స్ వచ్చారు అక్కడ. పల్మనాలజిస్ట్ ఉన్నారు, న్యూరో ఫిజిషియన్ ఉన్నాడు, జనరల్ ఫిజిషియన్ ఉన్నాడు. ఒక్క కన్సల్టేషన్ చేయాలంటే కూడా మినిమం
मन को 1500 रूपीस अभी अट्लांटिदि फ्री अब कंसल्टेशन चेस्तुन्नारु दयचेसी ई अवकाशान्नि विनियोगिंचुकोंडि मन हास्पिटल्लो 900 रूपीस के सिटी स्कैन 1500 रूपीस के एमआरआई इट्ला अंटे मीरु कॉर्पोरेटर्लो चाय रेट्लु चाय बंडी रेट्लु इदि 100% चालेंजेस चेप्तुन्ना नेनु अक्टोबर 2nd नुंचि इदि स्टार्ट चेसिना 108 हेल्थ क्यांप्स निर्वर्तिस्तुन्नाम నిన్ననే క్లాసిక్ గార్డెన్ లో సిపి గారి తోటి ఒక 1000 మందికి శిబిరం కూడా నిర్వర్తించినాం ఈ అవకాశం రమణన్న మనకి ఇచ్చినందుకు ఈ సద్వినియోగపరచుకోండి బిపి షుగర్ అండ్ మన హెల్త్ చెక్ కూడా చేస్తున్నారు కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరందరూ హెల్త్ ఇస్ వెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఇస్ దన్ బెటర్ అంటే ముందే మనం గుర్తిస్తే రోగాన్ని దాన్ని మనము ఆపొచ్చు కాబట్టి ఈ కరోనా లాంటి మహమ్మారిలో మనం జాగృతంగా ఉండాలి ఈ అవకాశం ఇచ్చిన రమణన్నకు సభకు ధన్యవాదాలు సాయినాథుడికి ధన్యవాదాలు అరే అన్న చెప్పినాక 100% నేను త్వరలోనే అంటే చెక్ ఇచ్చేస్తా అన్నకు ఒక రెండు విడతలుగానో మూడు విడతలుగానో చెక్ ఇస్తా దయచేసి ఏం అనుకోవద్దు కాకపోతే ఆ బాబా అంటే నాకు కూడా ప్రాణం బాబా వలనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను ఈ అవకాశం బాబా కల్పించిండి అనుకుంటున్నాను థాంక్యూ సో మచ్ జై తెలంగాణ ధన్యవాదాలు నాగరాజ్ క్షణక్షణ అభివృద్ధిలో ఉన్న నీక మంగళాశీస్సులు దేవుడి ఉంటాయి తర్వాత మా చిరంజీవి ఆవునూరు శ్రీనివాస్ గారు నాన్న అర్జున్ గారి ద్వారా వచ్చారు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ మాకు ఒక చిన్న సత్కారం చేద్దామని మిమ్మల్ని వేదికపైకి రమ్మని కోరుతున్నాం మీరు మా పెద్దపల్లి వాస్తవ్యులు కరీంనగర్ జిల్లా సోదర కూర్చు మా నాన్న అర్జున్ గారు వచ్చారు అర్జున్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు సినన్న తా ఉంటారు మీరు సుమారు 4-5 వందల కోట్లు సంపాదించి సేవలో ఉన్న రుద్రశ్రీ మాధవ్ వచ్చిందా అయ్యో పిలుస్తుంది కదా పేర్లేదు నరసింహరావు అన్న ఎటువైన పిఆర్ ఎటువై చేసి మళ్ళీ ఇదే హాల్లోకి వస్తే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ సాంప్రదాయ పాటలు అలానే మీరందరూ పాల్పంచుకోవాల్సిందిగా కమిటీ వారు తెలియజేస్తున్నారు